మహోన్నతుడు మహాగణుడైన క్రీస్తు యేసు వర్గాన నామములో మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభువు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరో కృపా దినాన్ని బట్టి, అనగా 2020 డిసెంబర్ నెల 22వ తారీఖు మంగళవారం ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత చేరి ప్రభును స్తుతించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవ వాగ్దానం చదువుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 35వ కీర్తన 28వ చరణాన్ని మనం చదువుకుందాం. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపం చేయును. తన నాలుక ద్వారా ఎదుటివారిని పొగుడుతూ, ఎదుటివారిని ఘనపరచడానికి, ఎదుటివారిని గొప్ప చేయడానికి ఈరోజు ప్రతి మనుషుడు తన నాలుక ద్వారా ఎదుటివారిని ఘనపరిచే స్థితి ఈరోజు కనబడుతుంది. ముఖస్తుతి చేసేవారుగా, ఎదుటివారిలో గొప్పతనాలను వెతికేవారుగా ఈరోజు మనుషుడు కనబడుతున్నాడు. ఎదుటివారిని పొగడడం ద్వారా, ఎదుటివారిని ఘనపరచడం ద్వారా లోకంలో తాను పొందుకోవాల్సిన లబ్ధి కొరకు, తాను వారి ఎడల దయకోరుకున్న వారుగా ఈరోజు మనుషులను పొగిడేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానము, ఈరోజు కీర్తనకారుడు చెప్తున్న మాట, నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపం చేయుచుంది. ఈరోజు మన జీవితాల్లో ప్రభు మనకిచ్చిన ఈ ఆత్మీయమైన స్థితిని బట్టి, మనకి ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి, ప్రభు మనకి చేయుచున్న సమస్త, మనకు అనుగ్రహిస్తున్న సమస్త ఈవులను బట్టి, మనకు చేయుచున్న సమస్త మేళ్లను బట్టి ఆయన నీతిని కీర్తిని మన నాలుక ద్వారా కీర్తించవలసిన వారమై ఉన్నాం. అలాగ ప్రభువును కీర్తించువారుగా, ఘనపరచువారుగా ఉంటూ ఆయన సన్నిధిలో ఆయన మేళ్లు చేత తృప్తి నొందుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, మరో కృపా దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో అందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనలు ఏకీవిస్తున్న వాళ్ళు ఎందరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యలు, శోధనలు, బాధలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో అనారోగ్యాలతో ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు లేని వారికి గర్భఫలాన్ని గ్రహించండి. చండిబిడ్డలను దీవించండి. గర్భిణీ స్త్రీలకు మీరు నిర్ణయించిన కాలంలో సుఖమైన ప్రసూదనాన్ని గ్రహించండి. దూర ప్రాంతాల బిడ్డలు, విదేశాల బిడ్డలకు మీ కాపుదలు దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సర్వలోకమందు జరుగుతున్న స్వార్థ పరిచయను దీవించండి. స్వార్థ పరిచయల మీద జరుగుతున్న దాడులను, మందిరాల మీద జరుగుతున్న ప్రతి దాడులను యేసు నామములో అణిచివేసి మీ కృపతో బలపరచండి. ఈరోజు క్రిస్మస్ పండుగలు, ఆయా ప్రాంతాల జరుగుతున్న క్రిస్మస్ పండుగలన్నింటి కూడా ఘనంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు సర్వశక్తి నామములు స్తుతించి ప్రార్థించి వినవతో వేడుకుని చిన్న మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.